ఉంది అని చెప్పి వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లు కల్పించారు. కానీ దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే సార్, అంబేద్కర్ అనే వ్యక్తి కొన్ని కులాలకు మాత్రమే పరిమితము, ఆ వ్యక్తి అగ్రవర్ణాలకు శత్రువు లాంటి వాడు అనేది క్రియేట్ చేసి, ఆ అగ్రవర్ణాలు ఆయనను చిన్నచూపు చూసేలా క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందారు సార్. అంబేద్కర్ నిజంగా మహానుభావుడు, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఆ అంబేద్కర్ పేరును ఇప్పుడు ఈ రకంగా వాడుకోవడం లేకపోతే కొంతమంది విమర్శించడం అనేది కరెక్ట్ విషయం కాదు సార్. రైట్ సార్, గోపి ఉన్నారు పాలకొల్లు నుంచి. గోపి గారు సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. నిన్న జరిగిన అమలాపురం ఘటన చాలా బాధ కలిగిస్తుంది సార్. దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న రాజకీయాలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చూస్తున్నారు సార్. ఈ జిల్లాలను విభజించే క్రమంలో అందరికీ అన్ని జిల్లాలకి పేర్లు పెట్టడం మంచి విషయమే. కానీ ఈ అమలాపురం జిల్లానికి కోనసీమ, అంబేద్కర్ కోనసీమ అని పెట్టడం అనేది, ఇప్పుడు పెట్టడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది. అది గొడవలు జరగడానికి కేంద్ర బిందువుగా, మూలంగా దాన్ని మేము పరిగణనలోకి తీసుకోవాలని ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే సార్, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ప్రజలందరూ కూడా ఏ రకంగా ఉన్నారు అనేది అందరూ గమనిస్తున్నారు. కాకపోతే ఈ జిల్లాలుగా జరిగిన దానికి అసలు డెవలప్మెంట్ అనేది ఉంటే, ముఖ్యంగా ముందుగా ఈ జిల్లాలు ఎన్ని విభజించుకున్నా 12 కాస్తారు, 24 కాస్తారు, 54 విభజించుకున్న ఎవడు కాదండు. కానీ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అనేది ముఖ్యంగా లేదండి. ఈ డెవలప్ చేయకపోగా అక్కడ జరిగిన అల్లర్లు వాళ్లే సృష్టించి జనసేన మీద, తెలుగుదేశం మీద అది ఆపాదించడం, పైగా మన హోమ్ మినిస్టర్ గారే ప్రత్యక్షంగా ఒక అనౌన్స్మెంట్ చేయడం అనేది చాలా బాధ కలిగిస్తుందండి. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం సార్. ఈ దురాగతాన్ని మేమందరం కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వమే చేయిస్తుంది అనేది నిజ నిర్ధారణలో జరుగుతుందండి, ఖచ్చితంగా తెలుస్తుంది. దీని వెనకాల ఉన్న శక్తులు మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా బయటకు వస్తారండి. ఆయన చేయించే కార్యక్రమం ఇలాంటివే ఉంటాయని చెప్పేసి మేము అనుకుంటాం. రైట్ గోపి గారు, ఇక్కడ చిన్న లాజిక్ అండి. నిజంగా అధికార పార్టీ వాళ్ళే చేయిస్తే ఆ మంత్రి గారు ఆయన సొంత ఇల్లును తగలబెట్టుకుంటారా? మంత్రి గారు సొంత ఇల్లు తగలబెట్టడానికి వాళ్ళు స్కెచ్ చేస్తారా? అండ్ ఒక ఎమ్మెల్యే పోనాడు సతీష్ గారు, ముమ్మడివారం ఎమ్మెల్యే, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయన కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా. అండ్ మంత్రి పినిపే విశ్వరూప్ గారు, వాళ్ళు ఇల్లు ఎందుకు తగలబెట్టుకుంటారు? చిన్న లాజిక్ ఇక్కడ సార్. ఇంటికి సంబంధించి లోన్స్ ఉంటాయి, తర్వాత ఏదన్నా ఇన్సూరెన్స్లు ఉంటాయి సార్. దీనికి పెద్ద విషయం కాదండి. కానీ తగలబెట్టుకోవడం వల్ల ఇలా పలానా వాళ్ళు వచ్చి మా ఇల్లు తగలబెట్టేశారు అని ఒక సానుభూతిని క్రియేట్ చేసి దీన్ని దాని ప్రజల్లోకి తీసుకెళ్లి మా పార్టీ ఎంత గొప్పతనంగా ఇప్పుడు చేస్తుంటుంటే ఈ వచ్చిన వాళ్ళు అందరూ ఈ పలానా పార్టీ వాళ్ళు అని చెప్పుకుని అది మెప్పు పొందడానికి తప్ప వేరేది ఏది కాదు. ఏమంటే ఇప్పుడు జనాలందరూ చూస్తున్నారు సార్, నవ్వుకుంటున్నారు సార్. ఏంటి సార్ ఇది, చిన్నపిల్లలు తీసినట్టుగా అమలాపురంలో జరుగుతుంది? అంత రావణ చిన్న విషయం సార్, నేను చెప్పదలుచుకున్నాను. ప్రతిపక్షాలు ఏవైనా సరే ఒక చిన్న ఇంట్లో చీమ చిటుక్కుని అలతడి చెందితేనే వాళ్ళని హౌస్ అరెస్ట్ లో అలాంటివి చేస్తున్నారు కదా. జనాల్ని అంత విచ్చలవిడిగా ఎలా వదిలేశారండి అమలాపురంలో? ఏమండి అమలాపురం అంటే దానికి ప్రభుత్వ ప్రేమే ఉందంటారా లేదంటారా చెప్పండి. అక్కడికి వచ్చిన వాళ్ళ మీద మీకు ఏమన్నా డౌట్ ఉందా? ఎందుకంటే అమలాపురం వాళ్ళు అంత క్రూయల్ గా బిహేవ్ చేయరండి, ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దాడులు చేయరండి. ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు నాకు తెలిసి, నేను మాది ఆ ఏరియా కాబట్టి చెప్తున్నాను, నేను అంత అంత క్రూయల్ గా ఉండేవాళ్ళు కాదు. ఏదో మరి చెప్తున్నారు కడప సంస్కృతిని కోనసీమ తీసుకొచ్చారని మరి కొంతమంది చెప్తున్నారు. అది తప్పుడు విషయం. కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళకి మనిషిలో సహనం అనేది ఉంటది సార్. ఆ సహనాన్ని కోల్పోతే మనిషి ఏ రకంగా ఉంటాడు? ఒక జిల్లాని, మన జిల్లాలు, మన ఊరు, మనల్ని, మన పాలకులు, నాకు పాలకులు సార్, మాకు ఇక్కడ ఏదైనా జరిగితే మేము అలా బాధపడతాము. అలా అమలాపురంలో అన్యాయం జరుగుతుంది అంటే అన్యాయం అంటే ఏం కాదు సార్, ముందుగానే అంబేద్కర్ గారు పేరు పెడితే ఎవరు కాదనరు. కాకపోతే ఏంటంటే అది తర్వాత దాన్ని ప్రకటించడంలో వీళ్ళ వైసీపీ అంతరార్థం ఏంటనేది జనాలందరూ గమనిస్తారు. ఏం ఇరు పార్టీలు ఏం చేస్తాయి సార్, అక్కడ ఉండి జరుగుతాయి, జరిపిస్తా ఉంటాయి. అది తప్పుడు ప్రచారం అండి, అది తప్పుడు ప్రచారం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తాం సార్. ఇవాళైనా కంట్రోల్లోకి వస్తుందేమో సిచ్యువేషన్ చూద్దాం. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం సార్. రావాలి అని ఆశిద్దాం అండి. అందరూ సంయమనంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. వెంకటరెడ్డి గారు క్షమించాలి, గోవింద్ రెడ్డి గారు, మీరు కూడా శాసనమండలి సభ్యులు సార్. గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
ప్లీజ్ సార్, నేను మీకు ఖచ్చితంగా చాలా వైల్డ్ అలిగేషన్ చేశారు. నేను నెక్స్ట్ మీకు అవకాశం ఇస్తా. గోవిందరెడ్డి గారు, మీరు శాసనమండలి సభ్యులు, మీరంటే మాకు చాలా గౌరవం. ఎప్పుడు డిబేట్ పిలిచినా మీరు వస్తూ ఉంటారు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. మీరు మీ అధికార పార్టీలో కొంతమంది ఉన్నట్లుగా యాటిట్యూడ్ చూపించరు. మీరు శాసనమండలి సభ్యులు, మీరంటే అందరికీ ఇష్టం. పార్టీలో కూడా మీకు మంచి పేరు ఉన్నది. ఏం సార్ గోవిందరెడ్డి గారు, మీ మీద నాకున్న అభిప్రాయం అది చెప్తున్నాను సార్. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే, అదే శాసనమండలి సభ్యుడు అనంతబాబు గారు, అదే మీ శాసనమండలిలో మీ పక్కనే కూర్చునే అనంతబాబు గారు ఒక మర్డర్ చేశారు సార్. ఆ మర్డర్ ఎలా చేశారంటే, అవును నేనే చేశాను, చేయాల్సి వచ్చింది అని. అండ్ ఆ కేసు విషయంలో మొదటి నుంచి కూడా పోలీసుల తీరు, అక్కడ అధికారుల తీరు, ఆయన తీరు కూడా చాలా వివాదాస్పదమైంది సార్. అనంతబాబు ఇష్యూ ఎంత పెద్దదైందంటే, బహుశా అనంతబాబు గారు అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఉన్నట్టే చాలామందికి తెలియదు. ఆయన అంత వెల్ నోటెడ్ కాదు. ఆయన వెల్ ఆఫ్ అయి ఉండొచ్చు, కానీ వెల్ నోటెడ్ కాదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసిన పరిస్థితి ఎంతలా అంటే, గత వారం రోజులుగా ఇదే మెయిన్ ఇష్యూ అయిపోయింది సార్. అనంతబాబు ఇష్యూ, అనంతబాబు మర్డర్ విషయం సోషల్ మీడియాలో అవ్వచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవ్వచ్చు, ఇదే ఇష్యూ అయిపోయింది సార్. చాలామంది ఏమంటున్నారంటే, అనంతబాబు ఇష్యూని డైవర్ట్ చేయడానికి కోనసీమలో అగ్గి పెట్టారు, అమలాపురంలో చిచ్చు పెట్టారు అనేది. దీనిలో ఏదైనా వాస్తవం ఉండి ఉండవచ్చా గోవిందరెడ్డి గారు? రవిశంకర్ గారు సార్, మనకు అంటే ప్రజాస్వామ్యము, ఎవరు ఏమో ఫ్రీడమ్ ఉంది, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు. అంత ప్రధాని మీద కూడా ఇదంతా అంటే మీడియా ట్రయల్ జరుగుద్ది పెద్ద ఎత్తున. అంటే ప్రభుత్వం గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని ఒక ఎంక్వైరీ చేసే ముందే పెద్ద ఎత్తున అనేకమైనటువంటి విశ్లేషణలు, కంక్లూజన్స్, అనేక మంది పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడటము, అంటే చాలా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉండే దేశం. అంటే ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేనేం చెప్తాను అంటే, ఒక ప్రభుత్వం అనేటువంటిది ఒక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా లేదా అనేది ఒక పాయింట్. ఒక 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 ఇష్యూ వచ్చినప్పుడు రవిశంకర్ గారు, నేను మీకు చెప్పేది, ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎలా స్పందించాయి, ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనం ఇప్పుడు క్రిమినల్స్, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ మీరు అన్నారు చూసారా, కోనసీమలో అంటే క్రైమ్ జరగదు, మిగతా చోట్ల ఎక్కువ జరుగుతుంది, ఇలా ఉండదండి. హ్యూమన్ నేచర్ వాళ్ళు సర్వసాధారణంగా రేషనల్ గా ఉంటారు హ్యూమన్ బీయింగ్స్, కానీ ఎమోషన్స్ వచ్చినప్పుడు దేబికం ఇర్రేషనల్, దేబికం ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్, అక్కడనే పొరపడుతూ ఉంటారు. అందుకనే మీరు కోనసీమలో రైళ్లు తగలబెట్టినప్పుడు కానీ, మనుషులను చంపినప్పుడు కానీ, అంటే జరుగుతూ అంటే ఆ వ్యక్తులు అంటే చాలా మంది అంటే పోలీసు యంత్రాంగం కానీ మిగతాయి కూడా ఇక్కడ ఏం జరగదు కదా, నిన్న మొన్న ఎప్పుడు జరగదు అని చెప్పి అప్రమత్తంగా ఉండరు. అదే కొన్ని 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 చోట్ల ఉంటాయి, క్రైము ఎక్కువగా ఉండే చోట్ల, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టౌన్స్ లైక్ విజయవాడ, అంటే అంతకు ముందు వాళ్ళకు ఒక హిస్టరీ ఉండే చోట. కాబట్టి నేనేమంటానంటే, దీనికి పలాన చోట పలానోళ్ళు చేయరు, పలానోళ్ళు అందరూ కూడా ధర్మ మార్గంలో ఉంటారు అని చెప్పడానికి లేదు రవిశంకర్ గారు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోత్ రేషనల్ అట్ ది సేమ్ టైమ్ ఎమోషనల్ అండ్ ఇర్రేషనల్ ఆల్సో. మీరు సైకలాజికల్ గా ఏ సైకలాజిస్ట్ ని కూడా ఆలోచన చేయండి. నేను రెండోది ఏమంటానంటే, మీరు ఎమ్మెల్సీ గారి గురించి, ఎమ్మెల్సీ గారు కానీ ఎవరన్నా కానివ్వండి, ఒక తప్పు బయటికి తెలియదు ఒక హ్యూమన్ బీయింగ్, కానీ తప్పు చేసినప్పుడు అతను ఎలాంటి వ్యక్తి కూడా, ఎందుకంటే ఇదే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కూడా ఒక ఆయన ఎక్కడనో ఎవరినో ర్యాన్సమ్ అడిగినానని చెప్తే ఆయన లోపల పెట్టేయడమే కాకుండా తర్వాత జిల్లాను బహిష్కరించారు. ఇట్ ఈస్ అ రికార్డ్ బ్రేక్. కానీ ఇదే తెలుగుదేశంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన వాళ్ళ పార్టీల మీద అంటే ఒక తహసీల్దార్ గారి మీద ఆమెను కొట్టే ఏ విధంగా హింసిస్తే ఏ విధంగా రెస్పాండ్, ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద మరి దాడి జరిగితే ఏ విధంగా రెస్పాండ్ అయినాడు, ఆనాడు పోలీస్ అధికారులు మరి ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఏ విధంగా సంధి చేకూర్చే వాళ్ళు,
ఏ విధంగా డబ్బులు మీరు ఎట్లా పంచుకోవాలని చెప్పేవాళ్ళు, ఇలాంటి విషయాల్లో ఏ విధంగా స్పందించినారు అనేటువంటిది ముఖ్యం రవిశంకర్ గారు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఎవరిని కూడా చట్టానికి విరుద్ధంగా ఉంటే అవెవర్ పికింగ్ మేబీ అవెవర్ ఇన్ఫ్లుయెన్స్ మేబీ ఈయన స్పేర్ చేయరు ముఖ్యమంత్రి గారు. అది రాజకీయంగా ఇబ్బందులు కానీ మరి ఏ విధంగా ఇబ్బందులు కానీ మే ఈయన దేని విషయంలో ఇవన్నీ అంటే మీరు కొన్ని అన్నారు ఎందుకు ఇలా జరుగుతున్నాయి వైఫల్యం అని చెప్పి, అంటే కొన్ని జరుగుతూ ఉంటాయండి, అనేక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం పోలీసులు చూస్తాం నక్సలైట్లు కాల్చితే 30 మంది 25 మంది కూడా చనిపోతూ ఉంటారు, అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి ఈ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మనం టీవీ షోలో కూర్చొని నేను ఏసీ ముందు కూర్చున్నంత సులభంగా ఉండదు విషయాలు, మనం అనుకున్నట్టుగా ఎలా స్పందిస్తారు ఎవరు చేస్తారు అనేది. నేను అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే దీంట్లో హూఎవర్ ఈ మేబీ అతను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినా కూడా మన అందరం కూడా సంయమనం పాటించి అలాంటి వ్యక్తులను ఎవరైనా కూడా ఖచ్చితంగా మనం ఇది రాజకీయంగా దీంట్లో కొన్ని శక్తులు అంటే సార్ ఇప్పుడు మనం ఒక మనం ఉన్నటువంటి కామన్ సెన్స్ తో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఎక్కడైనా సర్వసామాన్యంగా జరిగినప్పుడు ఏదో పెద్ద పెద్ద వేరే విధంగా ఆలస్యం చేయకపోతే సామాన్యమైనటువంటి వ్యక్తులు యూజువల్ గా వాళ్ళు ఎలా స్పందిస్తారంటే అండి వాళ్ళు ఎమోషనల్ గా స్పందిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అపోజిషన్ గా ఉంటే నాకు సంబంధం నాకు వ్యతిరేకులే ఎమోషనల్ గా ఎమోషనల్ గా స్పందించవచ్చు కానీ అంత క్రూయల్ గా అంత సార్ ఎమోషన్స్ ఎమోషన్స్ వేరు క్రూయాలిటీ వేరు కదా సార్. నిన్న జరిగింది ఇంట్లో వినిపే విశ్వరూప్ గారి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నామండి పొన్నాడు సతీష్ గారి ఇల్లు అది పొన్నాడు సతీష్ గారి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు కూడా అంత అలా దాడి చేసి చేశారంటే అది క్రూయాలిటీ సార్. అది క్రూయాలిటీ అంత క్రూయల్ గా ఉండరు అని నేను ఇప్పుడు ఇది కోనసీమ కాదు కడప కాదు కర్నూలు కాదు ఇంకొకటి కాదండి. హ్యూమన్ బీయింగ్స్ దే బిహేవ్ లైక్ దట్. యు ఆస్క్ ఎనీ సైకాలజిస్ట్ కోనసీమలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారని అంటే ఉమెన్ ఇప్పుడు అందరి మైండ్ అంతే అండి సార్ ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారు సార్ ప్రశాంతమైన మైండ్. ఇది ఇది విషప్రచారం ఇది విషప్రచారం ఇదే విషప్రచారం. ఇది కడప కడప రవిశంకర్ గారు పల్నాడులో రాజకీయ శక్తులు దీని వెనకమ్మాయి దాని వల్లనే జరిగినాయని చెప్పి నాకున్నటువంటి కామన్ సెన్స్ తో నేను చెప్పడం అనేది మీకు చెప్తూ ఉన్నాను. రైట్ సార్, ఒక కాల్ తీసుకుందాం. ఏదైతే ఈ ఘటన జరిగిందో ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఒక నిమిషం గండించాను కదా భుజంగరావు గారితో మాట్లాడదాం. ఈ ఘటన జరిగిన ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల్లో అమలాపురం నుంచి కాల్ చేశారు భుజంగరావు గారు. భుజంగరావు గారు ఏంటి పరిస్థితి?